హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసంత టైలర్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి నాలుగో క్లాస్ ఆరు క్లాసులలో మొత్తం బ్లౌజ్ టిచ్చింగు కటింగ్ చూపిస్తాను అన్న కదా ఇప్పుడు స్టిచ్చింగు వెనుక భాగం ఫస్ట్ వెనుక భాగం కుట్టడం చూపిస్తాను మీకు సింపుల్గా చాలా అర్థమయ్యేటట్టు చూపిస్తాను చూడండి మొత్తం మీద మన ఛానల్ వచ్చేసి లైక్ చేసి చూడండి లైక్ చేసే మన మీలాంటి చాలామంది నేర్చుకునే అవకాశం ఉంది అందుకని లైక్ చేయండి పక్కన బెల్ నొక్కండి ఇది ఫస్ట్ కుట్టడంలో క్లాసు నాలుగోది కటింగ్ వీడియోలు మూడు చూపించాను కదా ఇప్పుడు కుట్టడం కూడా చూపిస్తాను మనం ముందు వెనుక భాగం కుట్టుకుందాము అవి పక్కన పెట్టుకొని ఇవి ఇది వెనుకది వెనుకది వచ్చేసి ఇక్కడ మనకు సైడ్కు కొంచెం పీస్ తక్కువ పడ్డది కదా లైనింగ్కు మామూలు కటింగు క్రాస్ కటింగ్ కాదు క్లాసులలో మామూలు కటింగు లైనింగ్ బ్లౌజు పెట్టలేదు క్రాస్ కటింగు పెట్టాను క్లాసులలో ఇంతకుముందు కాటన్ది పెట్టాను సన్నది పెట్టాను కానీ ఈ లైనింగ్ బ్లౌజు మామూలు కటింగ్ పెట్టలే ఇప్పుడు ఈ పీసెస్ అనేది ఇక్కడ అతికిస్తున్నా చూడండి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి మధ్యలో ఎక్కడ ఆఫ్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లియర్గా కొత్తగా నేర్చుకునే వారికి ఎవరికైనా సరే ఇంట్లోనే ఉండి మిషనీ ఉండి మూలకు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీ బ్లౌజు మీరు రెండు కాటన్ పీసులు కొనుక్కొచ్చుకొని ఇలా ఉట్టుకొని ట్రై చేసి చూడండి కొద్దిసేపు ఓపికతోనే చూడండి వీడియో మీకు అర్థమవుతుంది ఇప్పుడు ఈ పీసు ఇక్కడ సైడ్కు సరిపోకుంటే అతికిస్తున్నా మనకు కొంచెం లావుకున్న వాళ్ళకు సరిపోతపోతే టెన్షన్ పడద్దు ఉత్తుకుతే లైనింగు నీళ్ళల్లో గుంజుతుంది తక్కువ అవుతుంది అందుకని ఇలా ఎక్కడ పీస్ అయినా అతికించుకోవచ్చు మళ్ళీ అది తిరగమల్ల మంచి మళ్ళా లేకుండానే లోపలికి పోయేటట్టు కుట్టుకోవచ్చు ఇప్పుడు ఈ పీస్ అతికిచ్చాను కదా నేను లైనింగ్కు ఈ పీస్ అతికిచ్చి ఇట్లా అతికిచ్చాక ఇట్లా రెడీ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఇది దీనిపైన పెట్టాలి లైనింగు ఇది ఒక దగ్గర పెట్టుకోవాలి ఈ మనం ఏ పీస్ అయితే అతికిచ్చామో అది లోపలికి వయ్యేటట్టు చూసుకొని పెట్టుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి ఇగో ఇట్లా కరెక్ట్గా చూడండి కొంచెం టైం తీసుకొని మీ బ్లౌజ్ కుట్టుకున్న కుట్టుకోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు అయితే చూడండి సప్రైజ్ చేసుకోండి పక్కన బెల్ నొక్కండి నేను పెట్టే వీడియో మీకే ఫస్ట్ వస్తుంది ఇగో ఇది తిరుగు మళ్ళా మంచి మల్ల చూపించాను కదా లోపల కొయ్యేటట్టు ఇగో ఇట్లా పెట్టుకోవాలి ఇక్కడ ఇది లోపలికి పోయేటట్టు ఇది ఇక్కడ కనిపించేటట్టు ఇట్లా రెండు మధ్యలో వచ్చేటట్టు కరెక్ట్గా సెట్ చేసుకొని ఇట్లా కరెక్ట్గా సెట్ చేసుకొని ఈ గీతలు పొడువు వచ్చేటట్టే కట్ చేసుకోవాలి పువ్వులైనా చెట్లైనా గీతలైనా నిలువు రావాలి నిల్వన్న పొడవన్నా ఒకటి ఈ వెనక టక్సులు వేసుకుందాం ఫస్ట్ వెనుక టక్సులు నాలుగించుల పొడువు ఆపించి వెడల్పు వేసుకుంటే సరిపోతుంది నాలుగించుల పొడువు ఎవరికైనా నాలుగించుల పొడువు ఆపించు ఎడల్పు ఇలా టక్స్లు కుట్టుకోవాలి నీట్గా ఇట్లా స్ట్రేట్గా లాస్ట్ వరకు స్ట్రేట్గా వచ్చేటట్టు తీయాలి ఫస్ట్ ఆపించి పెట్టాలి మనం కుర్తూ కుడుతూ లాస్ట్కు స్ట్రేట్గా వచ్చి ఒక ఈ ఇంచు దారం ఉండేలా కట్ చేసుకోవాలి కరెక్ట్గా మట్టం కట్ చేయద్దుగా ఇట్లా ఏ ఇంచు దారం ఉండేలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇంకొక టక్స్ సేమ్ రెండు సేమ్ వచ్చేలా ఇలా మడతబెట్టి మీరు నేర్చుకునే వాళ్ళు ఇలాంటి కాటన్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది జారిపోకుండా ఉంటుంది రెండు బ్లౌజులు కాటన్ కుట్టినాక తర్వాత ఏవైనా గుట్టుకోవచ్చు మనకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మిషన్ ఉన్నవాళ్ళు చాలామంది వచ్చి రాక సగం సగం వచ్చి ఉమ్మ జాలక పక్కన పెట్టిన వాళ్ళు ఉన్నారు కొంచెం ట్రై చేసి చూడండి వీడియో చూసి నేర్చుకుంటారనే మీకు చూపిస్తున్నాను ఇది కొంచెం కొంచెం క్లాసుల మాదిరిగా తీశాను అందుకనే ఒక ఒక్క వీడియోతోనే బ్లౌజ్ మొత్తం కుట్టుకోవచ్చు లైనింగ్ బ్లౌజ్ అందుకనే చూపిస్తున్నాను ఇప్పుడు ఈ బెల్ట్ ఈ బెల్ట్ మంచి మల్ల పైన పెట్టి ఇంచినర వెడల్పు తీసి మనకు అవసరం ఉన్నంత పొడువు తీశాను కదా సర్ప్రైజ్ చేయండి పక్కనున్న బెల్ నొక్కండి నేను పెట్టే వీడియో మీకే వస్తుంది మీలాంటి పది మంది నేర్చుకుంటారు ఈ పీసెస్ ఏదైతే ఉందో చూడండి బాగా చూడండి మంచి మల్ల పైన పెట్టి ఆపించు కుట్టులకు ఆపించి ఉండేలా కుట్టుకోవాలి నీట్గా ఇలా మధ్యలోకి వచ్చినాక ఇట్లా పైది మాత్రమే కుచ్చులాగా పెట్టాలి ఎందుకంటే ఎమ్మింగ్ చేస్తే పట్టినట్టు తొందరగా ఇప్పుకపోతుంటుంది కొంతమందిది మనకు వెనుక ఈప్లో ఎమ్మింగు ఇప్పుకపోతుంటుంది అలా కాకుండా మనకు ఎప్పుడు నీట్గా చుక్కలు చుక్కలు నీట్గా కనిపించాలి బ్లౌజ్ అంటే ఇగో ఇలా కుట్టాలి మంచి మళ్ళ పైన ఈ పీస్ పెట్టి నీట్గా ఇలా కుట్టుకోవాలి మీరు చూడండి క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు ఇట్లా కుట్టుకోవాలి కుట్టేశాక మళ్ళీ ఏ ఎక్కువ అనిపిస్తే కట్ చేయాలి ఎక్కువ తక్కువలు మనకు వేస్ట్ క్లాత్ అనిపిస్తేనే కట్ చేయాలి ఎక్కువ కట్ చేయద్దు ఏడు ఎక్కువ ఉందో ఆడనే కట్ చేసుకోవాలి అంత నీట్గా ఉండడానికి మనకు నీట్గా బ్లౌజ్ చూస్తేనే నీట్గా కనిపించాలంటే ఇలా చేసుకోవాలి తప్పదు ఎట్లా పడితే అట్లా కుట్టి ఎక్కడ పడితే అక్కడ కట్ చేసి ఎక్కడ పడితే అక్కడ కుట్లేస్తే గలీజ్గా ఉంటుంది ఫిట్టింగ్ కరెక్ట్ రాదు ఇప్పుడు వచ్చేసి ఇది ఏదైతే ఉందో అది సన్న మడతబెట్టి నీట్గా లాస్ట్ వరకు ఇలా కుట్టి పెట్టుకోవాలి చూడండి సబ్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు ఏదన్నా తెలియని విషయం ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి నేను ఎంబడే రిప్లై ఇస్తాను లాస్ట్ వరకు అయితే ఇలా మడతబెట్టి అయితే కుట్టుకోండి మీరు ఎంతో ఒక్క వీడియో చూసి ఈ ఆరు క్లాసులు చూసి మీ బ్లౌజ్ కుట్టుకుంటారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా చూడండి చూస్తేనే అర్థమవుతుంది మీకు సగం సగం చూసి కొంచెం ఓపికతో చూడండి కొంచెం సేపే ఉంది కదా రోజు ఒక ఒక నేను రోజు పెట్టిన ఆరు వీడియోలలో రోజు ఒకటి చూడండి లేకపోతే ఆరు లైన్గా ఒకరోజు లాస్ట్ రోజు అయినా ఎప్పుడైనా ఆరు కూడా చూడండి మీకు అర్థమవుతుంది ఏదా ఏ దానికి అది చూస్తేనే మనకు ఏ పాట ఆ పాట అర్థమవుతుంది ఇది ఇక్కడ ఈ ముక్క ఈ బెల్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టి ఇది అనగడానికి కుట్టు పెట్టుకోవాలి నీట్గా మనం ఎంత మెల్లగా నీట్గా పర్ఫెక్ట్గా కుడితే ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది పొడుపు కావచ్చు ఎడల్పు కావచ్చు గల్ల రౌండ్ కావచ్చు ఈపులా లేచినట్టు ఉంటుంది చాలామందికి అలా లేవకుండా ఉండాలంటే ఇవి ఇలా కుట్టుకోవాలి నేను చూపించినట్టుగా చూడండి మీరు చాలా వరకు చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు మీ లైక్ వలన మీలాంటి పది మంది నేర్చుకుంటే నేను కూడా సంతోషిస్తా కదా చూపించినందుకు ఫలితం ఉంటుంది ఎంతో కష్టపడి వీడియో తీసి ఇలా మొత్తం కుట్టాక ఇలా రెడీ అవుతుంది ఎంతో కష్టపడి వీడియో తీసి మీ దాకా వస్తుందంటే లోపలికి పోయింది ఇక్కడ కనిపిస్తలేదు ఇది మొత్తం ఈ బెల్ట్ ఎంతుందో అంత మడత పెట్టి మధ్యలో పెద్ద కుట్టు పెట్టుకోవాలి ఎందుకంటే ఎమ్మింగ్ చేసినాక ఇప్పుకోవడానికి పెద్ద కుట్టు కష్టపడి వీడియో తీసి డబ్బింగ్ చెప్పి మీ దాకా పంపిస్తున్నానంటే చాలామంది నేర్చుకుంటేనే నాకు కూడా నేర్పించిన దానికి ఇంతమంది నేర్చుకున్నారా అనిపిస్తుంది కదా అందుకోసమైనా మీరు నేర్పియకపోయినా లైక్ చేయండి లైక్ చేస్తే చాలు మీలా ఇంకొకరు నేర్చుకుంటారు వాళ్ళు లైక్ చేస్తే ఇంకరు ఇద్దరు నేర్చుకుంటారు అలా మీకు తెలివంది ఏదన్నా ఉంటే నా వల్ల ఏమన్నా మిస్టేక్ జరిగి ఉంటే కూడా కామెంట్ చేయండి కామెంట్లో అడగండి చెప్తాను ఇప్పుడు పెద్ద కుట్టు పెట్టాక ఇలా రెడీ అవుతుంది నీట్గా ఇక ఇప్పుడు మొత్తం మీద ఇట్లా వచ్చింది ఏనన్నా మనకు లైనింగ్ కావచ్చు ఒరిజినల్ క్లాత్ కావచ్చు ఎక్కువ తక్కువ అనిపిస్తే రౌండ్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం వెంకచీర్ కట్ చేస్తే బాగోదు కాబట్టి ఇప్పుడు కట్ చేసుకుంటే బాగుంటుంది నీట్గా ఇప్పుడు వెనక భాగం ఇంతే వెనక భాగం కుట్టడం చూపించాను కదా మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను లైక్ చేయడం మర్చిపోకండి నచ్చిందని అనుకుంటున్నాను